శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానం ఉపాస్మహే మనం ఇప్పుడు జూలై నెలలో ఏ రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుంటున్నామండి సో ఈ మనం చూసే రాసులు అనేవి చాలామందికి చాలా విధాలుగా ఉంటాయి కానీ మనం వ్యక్తిగత జాతకాలు చూసుకుంటే దాంట్లో లగ్న బలము జరుగుతున్న దశలు నవాంశ యోగాలు ఇవన్నీ చూసి మనం జాతకాన్ని మనం పరిశీలించవచ్చు చక్కగా నిర్ధారణ కూడా చేయొచ్చండి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి ఫలితాలు పరిష్కార మార్గాలు మేము సూచిస్తాం ఇప్పుడు మనం మిథున రాశి గురించి జూలై నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీ మిథుని రాశి వాళ్ళు చాలా తెలివిగా ఉత్సాహంగా పట్టుదలతోటి ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటారు తెలివైన వాళ్ళు ఒక విషయం చెప్తే అది సాధించే వరకు నిశ్చిత నిశ్చితమైన దృష్టి కలవాళ్ళు సాధించే వరకు నిద్రపోరు అంత పటుత్వం శ్రద్ధ మీకు ఎక్కువ మీ లగ్నంలో ఉన్న వాళ్ళకి మీ రాశిలో ఉన్న వాళ్ళకి సైంటిస్టులు మ్యాథమెటిషియన్స్ చాలా చాలామంది ఉన్నారు మీకు పంచ ఐదో భావం మీకు లక్కీ నెంబర్ బుధురు కాబట్టి మీ రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి మీకు మంచి ఐదో సంఖ్య బాగా కలిసి వస్తుంది నెంబర్ ఫైవ్ ఈజ్ లక్కీ నెంబర్ సో మీ లగ్నంలోనే మీ రాశిలోనే రవి బుధులు ఉన్నారండి బుధాదిత్య యోగం ఈ నెల మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది అంటే నెల మొత్తం అంటే జూలై ఎనిమిది నుంచి పదహారవ తారీఖు వరకు కూడా బుధుడు ఉండడం వలన బుధాదిత్య యోగం వలన అంటే బుధుడు ప్లస్ రవి బుధుడు రవితో కలిసిన బుధుడు కాబట్టి మంచి చేస్తాడు అంటే మీకు నేమ్ అంటే ఫేమ్ తీసుకురావడం మంచి అభివృద్ధి కలగడం మీకు కొన్ని కొన్ని సక్సెస్ఫుల్ అంటే కొన్ని కొన్ని చాలా విషయాల్లో సక్సెస్ఫుల్గా ఉండడం ఆనందంగా ఉండడం చిరుపాటి కోపం రావడం మీకు జరుగుతుంది అది వెంటనే మళ్ళీ తగ్గిపోతుంది చిరాకు కోపం మీ రాశి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది సో దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అది ప్రతి వాళ్ళకి ఉంటుంది సో ద్వితీయ భావంలో కుజుడు ఉండడం ద్వితీయంలో అదే శుక్రుడు కూడా ఉండడం వల్ల ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడవలసిన అవసరం రాదు ఎందుకంటే ఎయిటీన్త్ తర్వాత శుక్రుడు కూడా వస్తున్నాడు సో ఫైనాన్షియల్ విషయంలో కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ ఫస్ట్లో తర్వాత తర్వాత అది రికవర్ అయిపోతారు తర్వాత మీకు రావాల్సిన ఆపర్చునిటీస్ సింగర్స్కి రావాల్సిన ఆపర్చునిటీస్ కూడా వస్తాయి కుటుంబంలో కొద్దిపాటి కలతలు కలతలు కుటుంబంలో వృద్ధి కలగడంగా తక్కువ అభివృద్ధి కలగడం తక్కువగా ఉంటుంది బంధువులతో తగాదాలు చికాకులు కొద్దిగా ఉంటాయి సో దానివల్ల ఇబ్బంది పడకండి కొంచెం జాగ్రత్తలు మీకు సూచిస్తున్నాను పైగా ద్వితీయ భావాన్ని శని దృష్టి ఉండడం వల్ల కూడా మీకు రావాల్సిన సంపద కొన్ని కొన్ని సందర్భాల్లో లేట్ అయిపోతూ ఉంటుంది వస్తుంది కొద్దిగా లేటుగా మీకు అనుకున్న టైంకి ఆడుకున్నట్టుగా రాకపోవడం జరుగుతుంది ఇక మూడో భావంలో కొజు ఉండడం అది కూడా ఇరవై తారీఖు తర్వాత ట్వంటీ ఎయిత్ జూలై తర్వాత కుజు సుకులు కలిసి కాంబినేషన్ సింహంలో చాలా చాలా ఉత్తమం చాలా టాప్ సో ఉండడం వల్ల ధైర్యం శౌర్యం బ్రహ్మాండంగా ప్రతి వీక్ష సక్సెస్ చేయాలనే తపన మీ ఆలోచన ధోరణి జీవన సరళి ఎక్కువగా బ్రహ్మాండంగా ఉంటుంది స్ట్రాటజిక్గా బ్రహ్మాండంగా ఆలోచిస్తారు ప్రతి వాళ్ళకి నేను ఉన్నానని చెప్పి ధైర్యాన్ని ఇస్తారు సౌర్యం ఎక్కువ మీకు మంచి ప పనులందు పట్టుదల చేయాలనే తపన ఉంటుంది శుభ సంతోషకరమైన వార్తలు శుభకరమైనటువంటి వార్తలు వినడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంది స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి విజయం సాధిస్తారు థర్డ్ భావం పవర్ కుజుడు ఉండవాలంటే ధైర్యాన్ని ఇస్తాడు సో ధైర్యం చాలా పవర్ అనమాట భయపడరు మీరు అద్భుతంగా రాణించి తీరుతారు ఇంకా ఫోర్త్ భావాధిపతి అయినటువంటి బుధుడు మీకు లగ్నంలో మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి రవితో కలిసి ఉన్నాడు కాబట్టి మీకు చక్కగా చదువు వస్తుంది చక్కటి విద్యాభివృద్ధిలో అభివృద్ధి జరుగుతుంది విద్యలో అభివృద్ధి జరుగుతుంది మీ మదర్ గారి యొక్క ఆరోగ్యము ఆవిడ యొక్క ఆస్తి ఆవిడ యొక్క ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ అభివృద్ధి చెందుతూ ఉంటాయి ముఖ్యంగా మీ ఇంటికి కొత్త వాహనాలు గృహ సౌఖ్యము నూతన ఆభరణాలు వస్త్ర ప్రీతి వస్త్రాలు రావడం అనేక రకాలుగా మీకు రావడం అనేది జరుగుతుంది మీ ఇంటికి ఈ నెలలో అది కూడా ఇరవై తారీఖు తర్వాత నుంచి ఈ జూలై నుంచి జూలై అయితే బుధాదిత్యోగం ఉంది కాబట్టి జూలై నుంచే బాగానే ఉంటుంది సో అన్ని విధాలుగా మీకు ఫోర్త్ భావం చాలా చాలా బాగుంది వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ పంటలు అభివృద్ధి కలగడం వాళ్ళు చక్కటిగా వాళ్ళకి పంటకు తగ్గిన సూచన ఆదాయం రావడం సంతోషంగా ఉండడం ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది ఈ నెలలో వ్యవసాయదారులకి అన్ని విధాలుగా ఫోర్త్ భావం చక్కగా బాగుంది కాబట్టి అన్ని రంగాల్లోనూ మీరు సక్సెస్ చేయడానికి అవకాశం ఉంది పట్టుదలతోనూ కృషి పట్టుదలతోనూ అకుంఠితమైన దీక్షతోను మీరు సక్సెస్ చేయండి బాగుంటుంది ఇంకా పంచమభావానికి వస్తే పంచభాధిపతి శుక్రుడు మీకు మంచివాడు యోగకారుకుడు శుక్రుడు ఆయన వచ్చి మీకు తృతీయ భావంలో మూడో ఇంట్లో ఉండడం వలన అది కూడా శుక్రుడుతో కుజుడితో కలిసి ఉండడం వలన మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు పంచమభావం అంటే మీకు విద్యాభివృద్ధిలో జరగడం తర్వాత మీ పుత్ర సంతాన యోగం సంతాన లేని వాళ్ళు సంతానం కలగడం ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ వల్ల పేరు రావడం మీకు పేరు రావడం వాళ్ళ అభివృద్ధిలో ఉండడం మంచి మంచిగా చెట్లు అయిపోవడం జరుగుతుంది పంచోభావం అనేది బుద్ధి బుద్ధిబలాన్ని సూచిస్తుంది ఐశ్వర్యాన్ని సూచిస్తుంది ప్రేమ వ్యవహార సక్సెస్ఫుల్గా అనడానికి సూచిస్తుంది అనే విధాలుగా మీకు సక్సెస్ చేస్తారు అలాగే ఈ పంచమభావం బాగుంది కాబట్టి మీకు పైగా మీరు శుక్కుడు యువక శుక్కుడు యువకారుడు కాబట్టి మీ సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు రావడం వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలవడం కూడా ఈ నెలలో జరగబోతోంది అంతేకాకుండా కొరియోగ్రాఫర్స్ కొరియోగ్రాఫర్స్కి మ్యూజిషియన్స్ మ్యూజిక్ చేసే వాళ్ళకి రైటర్స్ ముఖ్యంగా రైటర్స్కి ఇలా రకరకాలుగా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శుక్రుడు చాలా చాలా బాగున్నాడు సో ఈ అవకాశాన్ని మీరు వదులుకోకండి మిమ్మల్ని వెతుక్కుంటే అవకాశాలు వస్తే మీరు వదులుకోకండి పైగా పంచమభావం బాగుందంటే మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పొలిటీషియన్స్కి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి కూడా కొద్ది కొద్దిగా వాళ్ళకి అభివృద్ధి కలగడం వాటి మా వాళ్ళ మాటలు వినాలనే తత్వం కలగడం జరుగుతుంది ఇంకా ఆరో భావానికి వస్తే ఆరో భావంలో కేతువు ఆరో భావాధిపతి మీకు కర్కాటకంలో ఉన్నాడు తర్వాత సింహంలోకి వస్తాడు సింహంలో ఇరవై తారీఖు నుంచి వస్తాడు సో ఆరో భావాధిపతి కుజుడు కూడా బాగుండడం వలన ధైర్యంగా ఉంటారు మీరు భయపడాల్సిన అవసరం లేదు కాంపిటీషన్ రంగంలో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి హెచ్ వన్ బి వీసా వాళ్ళకి స్టాంపింగ్ అవ్వని వాళ్ళకి ఇవన్నీ కూడా మంచి జరుగుతాయండి మీరు బ్యాంకింగ్ రంగంలో కానీ ఇప్పుడు కాంపిటీషన్ సివిల్ సర్వీసెస్ పబ్లిక్ సర్వీసెస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రంగంలో ఉద్యోగ ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళకి కాంపిటీషన్ ఎగ్జామ్స్ వాళ్ళందరికీ కూడా కేతు బలం వలన కుజుడు బలం వలన ఎక్కువగా మీరు బాగా చదివితే మాత్రం సక్సెస్ అవ్వడానికి ఈ నెలలో అవకాశం ఉంది సక్సెస్ అవుతారు కూడా భావం బాగుంది కుజుడు కేతువు సక్సెస్ చేసి తీరుతాడు ఆరో భావం సక్సెస్ అలాగే మంత్రి పదవులు కూడా ఆరో భావానికి సక్సెస్ మంత్రి కూడా మంత్రి పదవులు రావడానికి రాజకీయ రంగ అభివృద్ధి కూడా కుజు కేతువే కారణం వాళ్ళకి కూడా పదవులు వస్తాయి ఏ వాళ్ళకి అంటే విధులు రాసి వాళ్ళకి మీ రాసి వాళ్ళకి అలాగే సప్తమ భావాధిపతి ఇప్పుడు నైన్త్ భావంలో ఉన్నాం గురుడు యోగం అండి అంటే ఇంతకుముందు భార్యాభర్తల మధ్య విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు కలిగిన కొద్దిపాటి ఇబ్బందులు వచ్చాయి ఎదుర్కొన్నారు ఇప్పుడు అవి రావు మనస్పర్ధలు ఉండవు ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఎప్పుడు నవ్వుతూ హాయిగా ప్రశాంతంగా ఉండగా అవకాశాలు ఉన్నాయి అంటే భార్య వలన భర్తకి భర్త వలన భార్యకి కూడా అదృష్టం తోడవుతుందండి కాబట్టి మీరు మీ యొక్క సంతోషంగా ఉండడమే మీ యొక్క కర్తవ్యం అలాగే వ్యాపార అభివృద్ధి వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది ఎందుకంటే సప్తమాధిపతి అంటే సెవెంత్ హౌస్ లార్డ్ నైన్త్ హౌస్లో ఉన్నాడు సో గురుడు వల్ల మీకు వ్యాపార అభివృద్ధి ఉంటుంది కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అభివృద్ధి కలగబోతోంది ఇంకోటి ఏంటంటే సప్తమ స్థానం గురుడు వలన వాళ్ళ వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు కుదరడము వివాహాలు అయిపోవడము చాలా శుభ శుభకార్యాల్లో పాల్గొనడము కార్యాల రీచ్ దూర ప్రాంతాలకు వెళ్ళడము ఇవన్నీ కూడా అదృష్టం మీకు తోడవబోతోంది సో ఈ పెళ్లి కాని వాళ్ళకి ఈ నెలలో చక్కగా పెళ్లి అవ్వడం చాలా అవకాశాలు ఉన్నాయి కుదరడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఇంత ముందు శనితో కలిసి పెట్టేటటువంటి గురుడు ఉన్నాడు గురుడు లేడు కాబట్టి భావంలో శని బలంగా ఉన్నాడు కొన్ని జాగ్రత్తగా ఉండాలి మీ రాశి వాళ్ళకి శని యువకార్కుడే నైన్త్ హౌస్ లార్డ్షిప్ వచ్చింది కోణాధిపత్యం వచ్చింది కానీ అష్టమాధిపత్యం కూడా రావడం వలన స్థానంలో బలంగా ఉండడం వలన మరి ఆ దోషం కూడా మీకు ఇస్తాడు కాబట్టి అష్టమ శని దోషం కూడా మీకు వస్తుంది అంటుతుంది అంటే అష్టమ శని దోషం పోవడానికి ఆంజనేయ స్వామి బాగా కొలవాలండి వెంకటేశ్వర స్వామి బాగా కొలిస్తే మీకు అష్టమశని దోషం తప్పకుండా తీ పోతుంది అష్టమశని దోషం అంటే ఏంటి మీకు అవ్వవలసిన పనులు అవ్వకపోవడం లేట్గా అవడం బద్ధకంగా ఉండడం ప్రతి విషయంలోనూ మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది ఇక ప్రతి పని సక్సెస్ కానివ్వడు కానీ కొంతమందికి అనారోగ్య సమస్యలు కూడా ఇప్పుడు కరోనా అవన్నీ ఉన్నాయి కదా వాళ్ళకి వాటికి కొద్దిగా రావడానికి అవకాశం ఉంది బట్ అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి శని కారకుడే బట్ మీరు మీ ఆరోగ్యం పట్ల చాలా చాలా జాగ్రత్త తీసుకోండి శని బలవంగా ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది ఇంకా నైన్త్ భావంలో గురుడు కూడా చాలా బలంగా ఉన్నాడు సప్తమాధిపతి నవభావంలో బలంగా నవభావంలో అంటే నైన్త్ సంవత్సరం బలంగా ఉంటే పెళ్ళి కానీ వాళ్ళకి పెళ్ళి అయ్యి థియేట్ చేస్తాడు గురుడు అంత పవర్ బాగా పైగా మీ అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి లేదా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఐలన్ అండ్ స్టీల్ సిమెంట్ ఆయిల్ అండ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ అనేక రకరకాల వ్యాపారస్తులు అందరికీ కూడా మీ అందరికీ కూడా వ్యాపారస్తులు వ్యాపారులు ఎవరెవరు చేస్తారో చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా వాడు వ్యాపారాలు అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది గురుడు దశమ స్థానంలో బలంగా ఉన్నాడు నైన్త్ భావంలో బలంగా ఉన్నాడు సో మీ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది పైగా గురుడు మీ రాశిని చూస్తున్నాడు మీ రాశిలంటే మీ మిథున రాశిని చూడడం వల్ల బుధాదిత్యయోగం కూడా ఉండడం వల్ల ఈ నెల మొత్తం మీరు బాగా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ సో నైన్త్ భావం కాంపిటీషన్ రంగంలో కూడా ఇంపార్టెంట్ నైన్త్ భావం అంటే కాంపిటీషన్ అంటే బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకి మంచి సక్సెస్ కొడతారనమాట బాగా చదవాలి చదివితే సక్సెస్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా సివిల్ సర్వీసెస్ చాలామంది రాస్తున్నారు మీలో ఆ సివిల్ సర్వీస్ చాలామంది ఫోన్ కూడా చేశారు సివిల్ సర్వీసెస్ రాసిన వాళ్ళకి కష్టపడి చదివితే మీ మీ లగ్నాల రీచ్ సక్సెస్ అవ్వడానికి చాలా చాలా అవకాశం ఉంది గురుడు బలంగా ఉండడమే కారణం మీరు కష్టపడాలి కష్టపడకపోతే ఏది రాదు శని కూడా అష్టమ శని లేట్ చేసేస్తాడు శని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి విషయాన్ని ఆశితూచి చాలా చాలా కష్టపడుతూ నెంబర్ ఆఫ్ అవర్స్ మీరు వేస్ట్ చేయకుండా చదువు మీదే అకుంఠితమైన దీక్షతో చదవండి విజయం మీ ఇంట్లోనే ఉంటుంది సో అలా అలా ఉంటుంది సో భావం తీర్థయాత్రలు చేస్తారు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు గురుడు వలన మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం ఆయన ఆస్తులు ఐశ్వర్యం అన్నీ మీరు అభివృద్ధి చేస్తారు పీఠాధిపతులు కలుస్తారు అద్భుతంగా యోగం అద్భుతమైన యోగం అలాగే తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ ఉంటారు మీరు తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది పుణ్యక్షేత్రం దర్శనం చేసుకుంటారు అన్ని విధాలుగా మీకు నైన్త్ భావం చాలా చాలా బాగుంది నేను దశమాధిపతి నైన్త్ భావంలో ఉండడం వలన టెన్త్ హౌస్ లాంటి నైన్త్ హౌస్ సో మీ ఉద్యోగాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ మీకు రావాల్సిన ప్రమోషన్స్ మీ మీకు మీకు రావాల్సిన సంపద మీకు రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి ఐశ్వర్యము మీకు మీకు ఎంత రాసి పెట్టిందో అంతే అవన్నీ మీకు రావడానికి అవకాశం ఉంది భావం కొత్త కొత్త ఉద్యోగాలు అప్లై చేసే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఆడవాళ్ళకి మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళకి కూడా బాగుంటాయి సో ఇద్దరు ఈక్వల్గా మంచి మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది కష్టపడండి ఉద్యోగాల్లో ఉన్నతిని సాధించి తీరుతారు ఇంకా లాభస్థానాధిపతి మీకు కుజుడు అయ్యాడు కుజుడు కూడా తృతీయ భావంలో ఉండడం ద్వితీయ భావంలో కూడా కుజుడు ఉండడం వల్ల లాభాలకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకంటే పెద్దవాళ్ళు మీ అన్నగారు కానీ అక్కగారు కానీ ఉంటే వాళ్ళ యొక్క ఐశ్వర్యం పెరగడం ఆరోగ్యం బాగుండడం అలా వాళ్ళకి బాగుంటుంది లాభంలో గురుడు ఉండడం వల్ల మీకు ఎక్కువ సంపదలు కూడా రావడానికి అవకాశం ఉంది మీరు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి సక్సెస్ఫుల్గా ఉంటారు భయపడాల్సిన అవసరమే లేదు ఇంకా కొంచెం స్థానంలో రాహు స్థానంలో రాహు మంచివాడు కదండి మీకు ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఏం పర్వాలేదు బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే అంటే రాహు ఏం చేస్తాడంటే ఉచ్చ రాహు కాబట్టి ఆ శుక్కుడు ఇచ్చే ఫలితాలు కూడా మీకు రాహు వేస్తాడు కాబట్టి ఆ శుక్కుడు ఎక్కడ ఉన్నాడు ద్వితీయ భావంలోను తృతీయ భావంలో ఉన్నాడు కాబట్టి నీ మంచి చేస్తాడు కాబట్టి అంటే కాకపోతే ఏంటంటే ఆ రాహు ఏమవుతాడంటే ఖర్చులు చూపిస్తాడు ఖర్చులు ఏంటంటే మంచివాడి ఖర్చులు చేయడం ఆరోగ్య రీత్యా అంటే కొంతమంది అనారోగ్య సమస్యలు కొద్దిగా వ్యాధనం వేయం చేయడం మీరు పుణ్యక్షేత్రాలు లేకపోతే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కోసం కొన్ని కొన్ని రీత్యా మంచి మంచి వాడికి మాత్రమే మీరు ధనాన్ని ఖర్చు చేయడానికి అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే అమ్మవారు కనదుర్గ అమ్మవారు కానీ పార్వతీ అమ్మవారు కానీ ఎవరిని పూజించినా మీరు సక్సెస్ అవ్వడానికి అనేక రకాలుగా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా సినీ ఫీల్డ్ వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి ఈ మ్యూజిషియన్స్ కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞలేనిది అనుగ్రహలు ఏంది ఆవిడ యొక్క దయ లేనిది మనం సక్సెస్ ఆవిడ అవుతాం కానీ కొద్దిగా తక్కువగా ఉంటుంది ఆవిడ దయ ఉంటే మ్యాక్స్ మాక్సిమమ్ ఎక్స్టెంట్ మనం సక్సెస్ఫుల్గా ఉంటాం సో అమ్మవారి దయ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావం ఆంజనేయ స్వామి మర్చిపోకూడదు ఎందుకంటే మీకు అష్టమస్థానంలో చిన్నడు కాబట్టి మీకు ఒకసారి రోజు ఒకసారి అయినా హనుమాన్ చలిస్తే చదువుకోండి ఆంజనేయ దర్శనం చేసుకోండి తిలకం పెట్టుకోండి అద్భుతంగా యోగించి తీరుతాడు మీకు ఆంజనేయ స్వామి రక్ష ఉంటే ప్రతి విషయంలోనూ సక్సెస్ అనేది మీ చెంత ఉంటుంది ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ధరించవలసిన డ్రెస్సెస్ కలర్సు మీరు వాహనాల కలర్స్ ఏంటంటే బ్లాక్ బ్లూ గ్రీన్ డార్క్ యాష్ కలర్స్ అన్నీ డార్క్ కలర్స్ అన్నీ మీకు బాగా నచ్చుతాయి కాబట్టి ఎల్లో రెడ్ అనేది కొద్దిపాటి మీకు ఇబ్బందులు కలిగిస్తే తప్ప వేసుకోకూడదు అని ఎక్కడ ఏం శాస్త్రాలు ఏం లేవు అన్ని కలర్స్ వాడచ్చు కాబట్టి కాకపోతే ఏంటంటే మీ మీ అభిరుచుల బట్టి మీరు ఆడవలసి వస్తుంది సో ఈ నెల మొత్తం మీ మిథు మిథున వాళ్ళకి చాలా చాలా బాగుండాలని ప్రతి రంగంలోనూ మీరు సక్సెస్ అయి తీరుతారని ముఖ్యంగా మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను